వెల్కమ్ టు ఫస్ట్ న్యూస్. మరోసారి భారీ రేటు పలికిన నిశ్శబ్దం. ఏడాది కాలం పాటు ఊరించిన అనుష్క నిశ్శబ్దం సినిమా ఇటీవలే ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అంతర్జాతీయ స్థాయి సినిమా అంటూ చిత్ర యూనిట్ సభ్యులు కాస్త ఎక్కువ ప్రచారం చేశారు. కానీ ఈ సినిమా తీవ్రంగా నిరాశపరిచింది. ఇదేం సినిమారా బాబోయ్, ఇంకా నయం ఈ సినిమా థియేటర్లో విడుదల అవ్వలేదు అంటూ నెటిజన్స్ విపరీతమైన ట్రోల్స్ చేశారు. అనుష్క మూగా చెవిటి అమ్మాయిగా నటించిన ఈ సినిమాలో మాధవన్ కీలక పాత్రలో నటించిన విషయం తెలిసిందే. అంజలి మరియు షాలిని పాండే కూడా నటించిన ఈ సినిమాపై ఉన్న అంచనాల నేపథ్యంలో అమెజాన్ వారు భారీ మొత్తంకు కొనుగోలు చేశారు. సినిమా ఫలితం తెలియక అమెజాన్ భారీ రేటుకు కొనుగోలు చేసింది. కానీ తాజాగా సినిమా ఫలితం తెలిసిన తర్వాత కూడా జీ తెలుగు వారు భారీ మొత్తానికి శాటిలైట్స్ రైట్స్ను కొనుగోలు చేయడం చర్చనీయాంశం అయింది. ఓటీటీలో సత్తాచాటన ఈ సినిమా శాటిలైట్ ద్వారా ఖచ్చితంగా ఎక్కువ మంది ప్రేక్షకులు ఆదరిస్తారనే అభిప్రాయం వ్యక్తం అవుతున్న నేపథ్యంలో జీ తెలుగు వారు ఈ సినిమాను కాస్త ఎక్కువ రేటుకు కొనుగోలు చేశారట. త్వరలోనే ఈ సినిమా వరల్డ్ ప్రీమియర్కు జీ తెలుగు రెడీ అవుతుంది. దీపావళికి లేదా వచ్చే నెలలో మంచి అకేషన్ను చూసి జీ తెలుగు నిశ్శబ్దం సినిమాని టెలికాస్ట్ చేసే అవకాశం ఉందంటున్నారు.